అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోను ఐసీడీఎస్ సీడీపీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో అంగన్వాడీలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు. తదితర డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు. తెలంగాణ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటీ ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల మీద ధర్నా చేపడుతున్నాము. ప్రాజెక్టు ఆఫీసుల ముందర అంగన్వాడీ సమస్యల మీద జనవరి 3వ తారీఖు నాడు అసెంబ్లీ బడ్జెట్లో అంగన్వాడీలకు బడ్జెటు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఇతరితర సమస్యల మీద చాలా ఇబ్బందులుగా గురవుతున్నారు అంగన్వాడీ టీచర్లు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. తెలంగాణ అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో, సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ సమస్యల మీద ధర్నా చేపడుతున్నాము. ప్రాజెక్టు ఆఫీసుల ముందర అంగన్వాడీ